ఉన్నాం, దమ్ముంటే రా. నమస్కారం అండి. రోజా గారి గురించి ప్రెస్ మీట్ అంటే మాట్లాడడానికి మాకు లేడీస్ కి సిగ్గుగా ఉంది. అసలు నీ స్థాయి ఏందో నువ్వేందో గుర్తు చేసుకోకుండా ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నావు రోజక్క. అసలు రోజక్క అనకూడదు, నేను రోజా అనే సంబోధిస్తాను ఈ రోజు నుంచి. నేను ముందంతా మర్యాదగా మాట్లాడేదాన్ని, కానీ నీ స్థాయికి రోజు రోజు తగ్గించుకుంటున్నావు. నీ అధ్యక్షుడికి ధైర్యం లేదు పవన్ కళ్యాణ్ గారు అని పేరు పెట్టి పిలిచే దమ్ము లేకుండా ఆయన సేమ్ అదే వేలో పీకే అని మాట్లాడుతున్నావు. ఇంకొక విషయం ఏంటంటే సర్వేలు జరిగాయి, మాకు 41 స్థానాలు 40 స్థానాలు వస్తాయి అన్నారు. మీకు ఎన్ని స్థానాలు వస్తాయి అని ఛాలెంజ్ చేస్తా మాట్లాడుతూ ఉన్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ముందు గెలుపోటములు అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకో. 2004లో 2009లో నువ్వు ఎలా ఓడిపోయావు, ఎంత వెక్కి వెక్కి ఏడ్చావు గెలిచినప్పుడు, ఒకసారి ఆ వీడియో నీకు గుర్తు చేసుకుని చూపిస్తా చూడు. ఆ తర్వాత నువ్వు గెలుపోటముల గురించి ఆలోచించు. నీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న 30 ఏళ్ళు సుదీర్ఘమైన కష్టం చేసి ఎంతో మందితో అలయన్సులు పెట్టుకుంటే చివరి ఆఖరికి 2004లో సీఎం అయ్యాడు. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? మీ అన్న జగన్మోహన్ రెడ్డి నాన్న సింపతి ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్, మళ్ళీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, ఇవన్నీ పెట్టుకొని చెల్లి పాదయాత్ర, నువ్వు మీ అన్న పాదయాత్ర, ప్లస్ ఇంకోటి ఏంటంటే అమ్మ భిక్షాటన చేసింది మరి, అంత అడుక్కుంటే మీ అన్న గెలిచాడు. అలా ఎలా గెలుస్తాడని నువ్వు ఆలోచించు ఒకసారి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఓటమి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీ ఓటమి గురించి, నీ అన్న ఓటమి గురించి, నీ అధ్యక్షుడి ఓటమి గురించి గుర్తు చేసుకో, మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు దాకా నువ్వు నగరి ప్రజలకు చేసిన మేలేంటి? నగరికి రా, నగరికి రా అన్నావు, ఎందుకు రమ్మంటున్నావు? ఏం చూపిస్తావు రోజక్క? ఏం చూపించాలనుకుంటున్నావు? ప్రత్యేకించి ఏమైనా నీ జబర్దస్త్ కామెడీ చూపిస్తావా, లేదంటే కచ్చాపాదం డాన్స్లు ఏమైనా చేస్తావా, ఇంకేమైనా ప్రత్యేకంగా దమ్ముంటే రేప్ చేయండి రేప్ చేయండి అంటే అట్లాంటి ఏమైనా చూపిస్తావా? ఎవరు రమ్మంటున్నావు? మగవాళ్ళని రమ్మంటున్నావు? ఆడవాళ్ళని రమ్మంటున్నావా? ఒకసారి చెప్తే తెలుసుకుంటాం. రా రా అంటున్నావు, దేనికి రావాలి? నగరి ప్రజల్లోకి తెలుసుకుంటున్నాం కదా నువ్వేం చేయట్లేదని, మళ్ళీ నీ ఇంటికి వచ్చి మేమేం చేయాలి? మరొక విషయం, అక్క నిబద్ధత, నీతి, నిజాయితీ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడిందండి, నాకైతే షాక్ అనిపించింది. వీళ్ళ డిక్షనరీ లేని పదాలు, ఆ పదాలకు నిలువ